ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పులే 188వ జయంతి సందర్భంగా బీసీ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో చీరాల సెయింట్ మార్క్స్ కమ్యూనిటీ హాల్లో సభ జరిగింది. సభకు ఊటుకూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చీరాలలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి సభలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ప్రజా వైద్యులు, హైమా హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, సామాజిక విప్లవాన్ని రగిలించి స్త్రీజాతి విముక్తి కోసం పోరాడిన తొలి బహుజన ఉద్యమ నాయకురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. బ్రాహ్మణ కట్టుబాట్లను, మూఢనమ్మకాలను వ్యతిరేకించి 18 పాఠశాలలు స్థాపించి చదువు నేర్పారని చెప్పారు. డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం పూలే దంపతులు చేసిన కృషి ఆదర్శమన్నారు. నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగమణి మాట్లాడుతూ, కుల వివక్ష, అంటరానితనం, దోపిడీ రుగ్మతలను సమూలంగా నిర్మించి బడుగు వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా కలిసి ఉంటే అది సావిత్రిబాయి పూలేకు మనమిచ్చే ఘనమైన నివాళన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాచర్ల మోహన్రావు, తాడివలస దేవరాజు, మేడా వెంకట్రావు, దామర్ల శ్రీకృష్ణ, దాసరి సరళాకుమారి, సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. అన్ని చెప్తున్నారు, కానీ ఆమె పడిన తపన ఎందుకోసమో మీకందరికి 2 మాటలు తెలియజేస్తున్నారు. ఎక్కువగా సమయం కూడా తీసుకోరు. ఆమె చదువుకున్న తర్వాత గమనించింది ఏంటంటే, మన బడుగు బలహీన వర్గాల జీవితం బాగుపడాలంటే ప్రతి ఒక్క స్త్రీ చదువుకోవాలి. స్త్రీ చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితేనే ఆ దేశం బాగుపడుతుందని గట్టి నిర్ణయం తీసుకున్నటువంటి మహిళా సావిత్రి గారు. ఆమె చదువుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో నా ముందు మాట్లాడినటువంటి వారు, ముఖ్యంగా మహిళలు మనిషి భక్తులు మీ అందరికీ కూడా విషయాన్ని అందిస్తారు. వాస్తవానికి ఈ సమాజం అభివృద్ధికి మహిళల యొక్క విద్య ఎంత అవసరమో ఆ అవసరాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా అనుకుంటున్నాం. ఈరోజు కూడా డాక్టర్ సుబ్బారావు గారు సావిత్రిబాయి పూలే కార్యక్రమాన్ని ఏదో 10